కోకో కోలా తన సీక్రెట్ రెసిపీని ప్రపంచంలోని అత్యంత సీక్రెట్ వాల్ట్లో ఉంచింది. అయినా కూడా ఒకసారి ముగ్గురు దానిని దొంగిలించి పెప్సీకి అమ్మడానికి ప్రయత్నించారు. వెంటనే పెప్సీ ఈ విషయం కోకో కోలాకి, ఎఫ్బీఐకి తెలియజేసి వారిని అరెస్ట్ చేయించింది. అది బిజినెస్ ఎథిక్స్ అంటే. ఒక రోల్స్ రాయ్స్ కారుని తయారు చేయడానికి దాదాపుగా 6 నెలల సమయం పడుతుంది. అలాగే రోల్స్ రాయ్స్ యావరేజ్ లైఫ్ 100 సంవత్సరాలు. కానీ టొయోటా కారు కేవలం 13 గంటల్లోనే తయారవుతుంది. దాని యావరేజ్ లైఫ్ 10 నుంచి 15 సంవత్సరాలు. క్వాలిటీ ఈజ్ క్వాలిటీ అంతే కదా. ప్రపంచంలోని 80% మంది ఎదుటివాళ్ళు తమ బాధని అర్థం చేసుకోలేరు అన్న నమ్మకంతో ఎవ్వరికీ కూడా తమ మనసులోని మాటని చెప్పకుండా తమలోనే దాచుకుని బాధపడుతూ ఉంటారంట. మీరు 1990 నుంచి 1999 మధ్యలో పుట్టినట్టయితే మీరు ఇప్పటికే 3 దశాబ్దాలని 2 శతాబ్దాలని 2 మిలీనియమ్స్ని చూశారు. కానీ ఇప్పటికీ మీకు 30 ఏళ్ళు కూడా లేవు. ఆస్ట్రేలియాలోని ఒక బీచ్లో ఒక బేబీ డాల్ఫిన్ పొరపాటున ఒడ్డుకి వచ్చేసింది. అక్కడున్న వారంతా ఆ బేబీ డాల్ఫిన్ని ఎత్తుకొని సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. అలా ఒకరి చేతి నుంచి మరొకరి చేతిలోకి మారే క్రమంలో ఆ ఒత్తిడి వల్ల అది ప్రాణాలు కోల్పోయింది. సెల్ఫీల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూశాం, కానీ ప్రాణాలు తీయడం కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది మానవత్వానికి ఒక మాయని మచ్చ వంటిది. చైనీస్ పోలీసులు పెరేడ్ సమయంలో అక్కడ అందరి తలలు సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పెరేడ్ చేసే వాళ్ళ కాలర్ కింద పిన్నుల్ని ఉంచుతారు. ఒకవేళ వాళ్ళు తల గనక దించితే అది వాళ్ళకు గుచ్చుకుంటుంది, కాబట్టి వాళ్ళ తలలు అస్సలు దించకుండా జాగ్రత్తగా ఉంచుతారని వాళ్ళ ఆలోచన. మూగవాళ్లకి మాటలు ఇచ్చే ఒక చిన్న మిషన్ని కేవలం 50 రూపాయలకే ఇండియాకి చెందిన డాక్టర్ విశాల్ రావు కనిపెట్టాడు. ప్రపంచమంతా ఇతన్ని ప్రశంసిస్తుంది, కానీ మన ఇండియన్ గవర్నమెంట్కి కానీ ఇండియన్ మీడియాకి కానీ ఇతను కనబడ్డాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం దుబాయ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎయిర్ కండిషన్డ్ సిటీని నిర్మిస్తుంది. టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లోని ఒక స్కూల్లో ఏ విద్యార్థి అయినా స్కూల్లో అందరికన్నా ఎక్కువ అటెండెన్స్ పర్సెంట్ మరియు ఎక్కువ మార్క్స్ పర్సెంట్ తెచ్చుకుంటాడో లేదా తెచ్చుకుంటుందో వాళ్ళకి 2011 మోడల్ చెర్వోలెట్ కమారో కార్ని ప్రైజ్గా ఇస్తారు. యూకేలోని ఒక సైంటిస్ట్ 2014లో ప్రపంచంలోకెల్లా అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ని క్రియేట్ చేశాడు. దీని వేగం సెకనుకి 160 టెరాబైట్లు, అంటే సెకనుకి 444 HD సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతని పేరు శౌర్య రే. ఇతని వయసు 19 సంవత్సరాలే. కానీ గత 350 సంవత్సరాలుగా ఎవరూ సాల్వ్ చేయలేకపోయిన సర్ ఐజాక్ న్యూటన్ యొక్క 2 ఫండమెంటల్ పార్టికల్ డైనమిక్ థియరీస్ యొక్క కాంప్లెక్స్ పజిల్స్ని సాల్వ్ చేసి చరిత్ర సృష్టించాడు. జపాన్లోని ఒకినావా ద్వీపంలో 100 ఏళ్లు పైబడిన వారు 450 మందికి పైగానే బతుకుతున్నారు. అందుకేనేమో ఇది ప్రపంచంలోనే అత్యంత హెల్దీయెస్ట్ ప్లేస్గా నిలిచింది. ఇండియాలోని ఒక జీసస్ స్టాట్యూ పాదాల నుంచి ఉన్నట్టుండి నీళ్లు రావడం మొదలయ్యాయి. చాలామంది అది దేవుడు మన కోసం పంపిన నీళ్లు అని, అది అమృతమని ఆ నీటిని తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ స్టాట్యూకి దగ్గరలో ఉన్న ఒక మూసుకుపోయిన టాయిలెట్ యొక్క వాటర్ ఇటువైపు వచ్చి ఆ విగ్రహం పాదాల నుంచి వస్తుంది అని. ఇది యేసుక్రీస్తు అనే కాదు, ఏ దేవుడికైనా వర్తిస్తుంది. హిందువుల శివుడైనా, క్రిస్టియన్ల యేసుక్రీస్తు అయినా, ముస్లింల అల్లా అయినా, దేవుడంటే నమ్మకం ఉండొచ్చు కానీ మూఢనమ్మకం ఉంటే ఇలాగే జరుగుతుంది. నెప్ట్యూన్ యురేనస్లో ఉన్న ఎక్స్ట్రీమ్ ప్రెషర్ మరియు టెంపరేచర్ వల్ల అక్కడ వజ్రాల వర్షాలు పడతాయి. ఇండియాలో సిమ్లా నుంచి ఢిల్లీకి వెళ్లే ఒక ట్రైన్ ఉన్నట్టుండి ఒక చోట ఆగిపోయింది. అక్కడ రెడ్ సిగ్నల్ కూడా లేదు, అయినా ఆ ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్లో 100 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఎవరూ కూడా ట్రైన్ ఎందుకు ఆగిందో అసలు పట్టించుకోవట్లేదు. కారణమేంటో తెలుసా? ఆ ట్రైన్ యొక్క లోకో పైలట్ మరియు కో లోకో పైలట్ మరియు ప్యాసింజర్స్ వీళ్ళందరూ క్రికెట్ యొక్క స్కోర్స్ చూస్తున్నారు. సచిన్ టెండూల్కర్,
98 పరుగులతో 100 రన్లకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. అందుకని అతను సెంచరీ చేస్తాడా లేదా అన్న ఉత్కంఠతో అందరూ స్కోర్ చూస్తున్నారు. ఆ టెన్షన్ తట్టుకోలేకే డ్రైవర్ కూడా ట్రైన్ ఆపేశాడు. ఒక దేశాన్ని ఆపగల శక్తి కేవలం సచిన్కి మాత్రమే ఉంది. 888888 ఇది ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ మరియు మిస్టీరియస్ నెంబర్. దీనిని చాలామంది కొన్నారు. వాళ్ళందరూ మిస్టీరియస్గానే చనిపోయారు. అంతెందుకు, దీనిని కనిపెట్టిన కంపెనీ ఓనర్ కూడా చనిపోయాడు. అందుకని ఆ తర్వాత ఈ నెంబర్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇప్పటికీ కూడా వాళ్ళ చావులకి కారణాలేంటో తెలియట్లేదు. 2008లో చెన్నైలోని ఒక తండ్రి తన కూతుర్ని డాక్టర్ని చేయడం కోసం మెడికల్ ఫీజు కట్టడానికి తన కిడ్నీని అమ్మేశాడు. కానీ ఆ కూతురు తన బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేశాడు అని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇద్దరిది ప్రేమే. ఇద్దరూ ప్రేమ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు. కానీ తండ్రి ప్రేమ కూతురికి జీవితాన్ని ఇస్తే కూతురు ప్రేమ జీవితం లేకుండా చేసుకుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి గనక ఆర్గాన్ డ్యామేజ్తో బాధపడుతున్నట్టయితే ఆ డ్యామేజ్ అయిన ఆర్గాన్ని రిపేర్ చేయడానికి కడుపులో ఉన్న బిడ్డ స్టెమ్ సెల్స్ని పంపిస్తుందంట. రివాల్వింగ్ డోర్స్ని కనిపెట్టిన మనిషి ఆ డోర్ని ఎందుకు కనిపెట్టాడో తెలుసా? ఆడవాళ్ళకి తన చేతులతో తలుపు తీయడం ఇష్టం లేక. సైబీరియాలో ఉన్న ఈ అతిపెద్ద డైమండ్ మైన్ ఎంత పెద్దదంటే, ఇది క్రియేట్ చేసే ఎయిర్ కరెంట్స్ దాని మీదగా వెళ్తున్న హెలికాప్టర్ని అందులోకి లాక్కోగలిగేంత. ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ స్లైడ్ దాదాపు 169 అడుగుల పొడవు ఉండి నయాగరా ఫాల్స్ కన్నా పెద్దగా ఉంటుంది. ఒకసారి ఎంజో ఫెరారీ ఒక ట్రాక్టర్ కంపెనీ ఓనర్ని ఇన్సల్ట్ చేశాడు. నువ్వు ట్రాక్టర్ని బాగా డ్రైవ్ చేయగలవేమో కానీ నువ్వు ఎప్పటికీ ఫెరారీని కరెక్ట్గా నడపలేవు అని అన్నాడు. ఆ ట్రాక్టర్ కంపెనీ ఇప్పుడు ల్యాంబోర్గిని, ఇండియాలోనే బెస్ట్ స్పోర్ట్స్ కార్ అండ్ రిచ్ కార్స్ అండ్ ఫాస్ట్ కార్స్ కంపెనీ. ఒక 5 అబ్బాయి ఒక టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ అటాక్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. కానీ ఇతను మాత్రం గాయాలతో బతికి బయటపడ్డాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ని చూసిన ఆ క్షణంలో ఆ బాబు కళ్ళల్లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయానన్న బాధ కన్నా నేను అనాథని కాదు, నాకు నువ్వున్నావు అన్న ఆనందం చూడండి. జీవితంలో ఒక్కరన్నా కనీసం మనకు తోడుగా ఉండాలి. తోడులేని జీవితం అసలు జీవితమే కాదు. హాస్పిటల్లో మరణశయ్య మీద ఉన్నప్పుడు స్టీవ్ జాబ్స్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఆ ఆక్సిజన్ మాస్క్ డిజైన్లో నాణ్యత లేదని. యాపిల్ ఎందుకు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కంపెనీయో ఇప్పటికైనా అర్థమైందా? డైనోసార్స్ భూమి మీద నివసించేటప్పుడు ఏడాదికి 370 రోజులు ఉండేవి. అప్పుడు వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరిగే వేగం పెరిగి ఏడాదికి 365 రోజులుగా మారింది. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్మీ. ఇది మనం చెప్తున్న మాట కాదు. యుఎస్, యూకే, రష్యా మరెన్నో దేశాలు ఈ మాట చెప్పి ఇండియన్ ఆర్మీని ప్రశంసించాయి. అంతేకాదు, ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ఆర్మీ దగ్గర వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కూడా. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. ఇండియాలోని బీహార్లో పాట్నాలో ఒక అక్క తన తమ్ముడి కోసం మంచం బొమ్మ గీస్తున్న ఫోటో ఇది. ఇండియాలో ఉన్న పేదరికానికి ఈ ఫోటో నిలువుటద్దాం. ఆమె దగ్గర తమ్ముడిని మంచం మీద పడుకోబెట్టాలి అన్న తపన, కోరిక ఉంది. కానీ దానికి అవసరమైన డబ్బులు లేవు. ఇండియాలో కొన్ని ఎప్పటికీ మారవు. లంచం, అవినీతి, కులమత పిచ్చి, ఆడవాళ్లపై దారుణాలు ఎప్పటికీ ఎలా అయితే మారవో పేదరికం కూడా అలాగే మారదు. ప్రపంచంలోని ఫేమస్ కామెడీ కార్టూన్ అయిన టామ్ అండ్ జెర్రీ లాస్ట్ ఎపిసోడ్లో టామ్, జెర్రీ రెండు ఆత్మహత్య చేసుకుని చనిపోతాయి. ఎంతోమందికి హాస్యాన్ని పంచిన ఈ షో చివరికి విషాదంగా ముగిసింది. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ ప్రపంచంలో అత్యంత విషపూరిత మెరైన్ యానిమల్స్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక్కసారి కరిస్తే వెంటనే చనిపోతారు. దీని విషయానికి విరుగుడు కూడా లేదు. ఈ ఫోటోలో ఉన్న ఇతను ఒక ల్యాబరర్. ఆ పాప తింటున్నా కూడా ఇతను ఎందుకు తినట్లేదో తెలుసా? అతను రోజంతా కష్టపడితే
ఆ రోజుకి తిండి దొరుకుతుంది. కానీ తన కూతురు పుట్టినరోజునాడు తన కూతురికి ఇష్టమైన ఫుడ్ తినిపించాలని ఎలాగోలా కొంత డబ్బు తెచ్చి ఆమెకి ఇష్టమైన ఫుడ్ తినిపిస్తున్నాడు. మరి అతను ఎందుకు తినట్లేదో తెలుసా? అతని దగ్గర కేవలం ఒక్క మీల్కి మాత్రమే డబ్బులు ఉన్నాయి కాబట్టి కూతురిని పుట్టినరోజునాడు సంతోషంగా ఉంచడం కోసం తను పస్తులు ఉంటున్నాడు. ఇదే విలువ కట్టలేని తండ్రి ప్రేమంటే. సో చూశారు కదా, ఈ 30 ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.